ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. గడచిన కాలమంతయు మమ్మలను క్షేమముగా కాపాడి ఈ దినములోనికి మమ్మలను ప్రవేశపెట్టిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. ఈ దినములో కూడా ఈ విధంగా అమూల్యమైన మీ మాటలు వినే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఒక మంచి సందేశాన్ని మేము వినబోతుండగా తోడుగా ఉండండి. వింటున్న మీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వింటున్న ప్రతి మాట కూడా చక్కగా అర్థం చేసుకొని ఆ మాటలను మదిలో దాచుకొని అనేక మందికి ఆ మాటలను తెలియచేస్తూ కొందరినైనా రక్షించే భాగ్యాన్ని మీ పిల్లలకు ఇవ్వండి. మీ బిడ్డలకు నీ వాక్యాన్ని అందిస్తుండగా సమయోచితమైన జ్ఞానమును నాకును అనుగ్రహించి మీ పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా నీ మాటలను అందించగలుగుటకు కృపచూపి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన్నా టీవీని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, ఈరోజు మన సందేశం దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల. దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల. ఈరోజు సమాజంలో మనకు వినబడుతున్న మాట మనం ఆలోచించగలిగితే దేవదూతలు ఎవరో కాదు, దేవుని కుమారులు అని కొంతమంది మనతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవదూతలను గురించి బైబిల్లో దేవుడు ఏం రాయించాడో ఈరోజు ఈ సందేశంలో మనము అద్భుతమైన మాటలు వినబోతూ ఉన్నాం. దేవదూతలు ఎవరు, అసలు మనమెవరము, ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క సందేశంలో మనం నేర్చుకుంటాం. ఈ దేవదూతలను గురించిన భాగంలో మనము దేవదూతలు ఎప్పుడు పుట్టారు, దేవదూతలు ఎలా పుట్టారు, దేవదూతలు ఎంతమంది పుట్టారు, వారు ఎందుకు పుట్టారు, వారు కుమారుల సేవకులైన ఆత్మల అనే ఈ విషయాలన్నింటినీ కూడా ఈ పాఠంలో మనం నేర్చుకుంటాం ప్రియులారా. కనుక మీరు ఈ మొదటి భాగాన్ని అలాగే ఈ సందేశం రెండో భాగాన్ని కూడా మీరు తప్పనిసరిగా వినవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక భాగాన్ని మీరు వింటే ఈ విషయం మీకు పరిపూర్ణంగా అర్థం కాదు. ఈ రెండు భాగాలను కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించాలని ప్రభునామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు దేవదూతలు దేవుని కుమారులే అని చెప్పేవారికి బైబిల్లో కొన్ని మాటలు వారికి కనిపించాయి. ఆ మాటలను బట్టే దేవదూతలు దేవుని కుమారులని చెప్పటం, అలాగే వాళ్ళు పుస్తకాలు రాయటం మనం చూస్తూ ఉన్నాం. ఆ భాగాన్ని మనం చూడగలిగితే యోబు గ్రంథము 1:6 ప్రియులారా ఒక సందర్భం రాయబడింది. యోబు గ్రంథము 1:6 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. దేవదూతలు దేవుని సన్నిధిని నిలిచే దినము ఒకటి తటస్థించింది అని మనం చదువుతున్నాం. దేవదూతలు అని వ్రాయబడిన చోట ఫుట్నోట్లో మనం చూడగలిగితే దాని అర్థాన్ని చెప్పాడు, మూల భాషలో దైవకుమారులు అంటున్నాడు. ఇక్కడ పైన చూస్తే దేవదూతలు అన్నమాట మనకు కనిపిస్తుంది, ఫుట్నోట్లో దైవకుమారులు అని వ్రాయటం జరిగింది. ఈ మాటను చూసి దేవదూతలు ఎవరో కాదు, దేవుని కుమారులేనని మరి చాలామంది అర్థం చేసుకోవడం జరిగింది. అలాగే మరొక భాగం కూడా ఈ విధంగానే మనకు బైబిల్లో కనిపిస్తుంది ప్రియులారా. యోబు గ్రంథము 38:7 కూడా మనం చూడగలిగితే ఇలాంటి సందర్భమే మనకు అక్కడ కనిపిస్తూ ఉంది ప్రియులారా. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతిని వేసిన వాడు ఎవడు అన్న ఈ భాగంలో దేవదూతలు అన్న చోట ఒక అంకె వేయబడింది. ఆ అంకె మనం చూడగలిగితే 1 అనే అంకె వేయబడింది. దాని ఫుట్నోట్లో దాని అర్థాన్ని చెబుతూ దైవకుమారులు, దేవుని
కుమారులు అన్నాడు. అక్కడేమో యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు మొదటి అధ్యాయం 6వ వచనంలో దైవ కుమారులు అన్నాడు ఫుట్ నోట్లో. అలాగే యోబు గ్రంథము 38వ వచనంలో మనం చూసినప్పుడు దేవదూతలు అని పైన వ్రాసి ఫుట్ నోట్లో దేవుని కుమారులు అని వ్రాయటం జరిగింది. ఈ రెండు సందర్భాలను చదువుకున్న మన మరి సహోదరులు చాలామంది దేవదూతలు ఎవరో కాదు దైవ కుమారులేనని ఈ మాటలను బట్టి అర్థం చేసుకున్నారు. ఇది బైబిల్లో వ్రాయబడినదే, బైబిల్లో వ్రాయబడినది కాదు. బైబిల్లో వ్రాయబడిన సందర్భాలను మనము జాగ్రత్తగా పరిశీలించాలి. పరిశీలించకపోతే ఏ విషయం కూడా మనకు సరిగా అర్థం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంతకు దేవదూతలు దేవుని కుమారులేనా అని మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రియులారా, బైబిల్లో ఎక్కడ కూడా దేవదూతలను గురించి చెప్పినప్పుడు వాళ్ళు దైవ కుమారులని చెప్పలేదు దేవుడు. కానీ ఇక్కడ ఫుట్నోట్లో మనకు కనిపిస్తుంది దైవ కుమారులు అని దేవుని కుమారులు అని. దైవ కుమారులని ఒక చోట, మరో చోట దేవుని కుమారులు అని వ్రాయబడింది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రియులారా, ఇది తర్జుమాలో జరిగిన పొరపాటుగా మీరు గుర్తించాలి. బైబిల్ని తర్జుమా చేస్తున్నప్పుడు తెలుగులోకి దొర్లినటువంటి పొరపాటు. ప్రారంభంలోనైతే దేవుడు వ్రాయించినప్పుడు ఈ మాట ఈ విధంగా దైవ కుమారులని వ్రాయబడలేదని మరి దాన్ని పరిచి ఎబ్రీ యొక్క ఆ ప్రారంభంలో మూల భాషలో వ్రాయబడినటువంటి ఆ గ్రంథాన్ని చదివిన భక్తులు తెలియచేస్తూ ఉన్నారు. కానీ తర్జుమా జరుగుతూ ఉన్నప్పుడు తర్జుమాలో జరిగినటువంటి పొరపాటు దైవ కుమారులు దేవుని కుమారులు అన్నమాట. బైబిల్లో మరి ఇలా తప్పులు వ్రాయబడతాయా అని మీరు ఒకవేళ ఆలోచించవచ్చు ప్రియులారా. తర్జుమాలో అక్కడక్కడ బైబిల్ని తర్జుమా చేస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు దొరికిపోయాయి. వాటిని మనం జాగ్రత్తగా బైబిల్లో చూడగలిగితే మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే అది మనము చదువుకుంటున్నటువంటి ఇప్పటి బైబిల్లో బాగానే వ్రాయబడింది. కానీ 2004 సంవత్సరంలో మరి గిడియన్స్ ఇంటర్నేషనల్ అనే ఒక మరి బైబిలు సమాజంలోకి వచ్చింది. గిడియన్స్ వారు ముద్రించి ప్రజల మధ్య తీసుకొచ్చినటువంటి బైబిల్ అది. అది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో వ్రాయబడినటువంటి మాట మనము చూడగలిగితే మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో మన చేతిలో ఉన్న బైబిల్ని, అలాగే 2004లో మరి వ్రాయబడినటువంటి గిడియన్స్ ఇంటర్నేషనల్ న్యూ టెస్టమెంట్ బైబిల్ని మనం చూడగలిగితే ఆ మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిద్దాం ప్రియులారా. ముందుగా మన చేతిలో ఉన్న బైబిల్లో వ్రాయబడిన మాట మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తును గూర్చిన సందర్భం అండి ఇది. ఇతడు మరియ కుమారుడు కాడా అని యూదులు మాట్లాడుతూ ఉన్నారు యేసుక్రీస్తును గూర్చి. యేసుక్రీస్తు యొక్క రక్త సంబంధులండి వీళ్ళు. ఆయన పుట్టినటువంటి ప్రాంతపు స్వంత ప్రాంతపు వారు. వాళ్ళు అంటున్నారు యేసుక్రీస్తును చూసి, ఆయన చేసే బోధలను చూసి, ఆయన చేసే అద్భుత కార్యక్రమాలను చూసి వాళ్ళు అంటున్నారు ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు యోసే యోదా సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని వ్రాయబడింది. చాలా చక్కగా వ్రాయబడింది ఇక్కడ. ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని వాళ్ళు మాట్లాడిన ఆ సందర్భాన్ని చక్కగా మరి ఇక్కడ చక్కగా వ్రాయబడినట్టు మనం చదువుతున్నాం. కానీ మనము చిన్న బైబిల్లో మనం చూడగలిగితే న్యూ టెస్టమెంట్లో అక్కడ సందర్భాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. అక్కడ మనం చూస్తే ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు యోసే యోదా సీమోను అను వారి సహోదరుడకు వడ్లవాడు కాడా. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తరువాత మాటలు మనం చూడగలిగితే ప్రియులారా ఆశ్చర్యపోతాం మనం ఈ మాట చూసి. ఏంటిలా ఇలా వ్రాయబడిందని ఇతని అక్క చెల్లెళ్ళందరూ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది నా సొంత మాట కాదు. బైబిల్లో మరి కనబడుతున్నటువంటి మాట ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి న్యూ టెస్టమెంట్. మీరు చూడగలిగితే ఇది 2004 ప్రాంతంలో ముద్రించబడినటువంటి గ్రంథం అండి. ది గిడియన్స్ ఇంటర్నేషనల్ అనే యొక్క
మరి గిడియన్స్ బైబిల్లో కనిపిస్తున్నటువంటి మాట ఇది. మార్కు సువార్తలో 6:3 చెప్పబడిన సందర్భం. ఇదే వాక్యం మనం చూస్తే ఇలాంటి పదమే మరలా మనకు బైబిల్లో మరో చోట కూడా కనిపిస్తుంది. మత్తయి వ్రాసిన సువార్త 13:56 కూడా మనం చూడగలిగితే, ఈ చిన్న బైబిల్లో నేను చదువుతాను, న్యూ టెస్టమెంట్లో ఉన్నటువంటి మాట, మత్తయి సువార్త 13:56 వ్రాయబడినటువంటి మాట మనము చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ న్యూ టెస్టమెంట్లో వ్రాయబడినటువంటి మాట 56, ఇతని అక్క చెల్లెళ్ళందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఇతని అక్క చెల్లెళ్ళందరూ మనతోనే ఉన్నారు కారా అని ఈ బైబిల్లో మనకు కనిపిస్తుంది. కానీ మన చేతిలో ఉన్న బైబిల్ మనం చూడగలిగితే, మత్తయి వ్రాసిన సువార్త 13:56 చూడండి ప్రియులారా, ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా. చూడండి, బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడిన మాటలు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇవి తర్జుమాలో జరిగినటువంటి పొరపాట్లుగా మీరు గుర్తించాలి. అలాగే బైబిల్లో మనం చూసినటువంటి యోబు గ్రంథంలో సందర్భాలు కూడా తర్జుమాలో జరిగిన పొరపాట్లుగానే మీరు వాటిని గుర్తించాలి. అది తర్జుమాలో జరిగిన పొరపాటో కాదో ఈ సందేశం అంతా మీరు వింటే మీరు తప్పకుండా అర్థం చేసుకోగలరు. ఏదో ఒక్క మాట చూసి మనం ఎప్పుడు కూడా గలిబిలి కాకూడదు. లేఖనాలను మనము పరిశోధించాలి. అందుకే దేవుడు యోబు గ్రంథములో ఆయన చెప్పిన మాట 34:16 మీరు చూడగలిగితే, యెహోవా గ్రంథమును మీరు పరిశీలించి చదువుకొనుడి అన్నాడు యెషయా గారు. యెహోవా గ్రంథమును, దేవుని గ్రంథమును మనము చదువుతున్నప్పుడు చాలా పరిశీలనగా చదవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ యోబు గ్రంథములో ఉన్న 2 సందర్భాలను చూసి మన సహోదరులు, దేవదూతలు ఎవరో కాదు, వాళ్ళు దేవుని కుమారులే అని చెప్పడం వ్రాయడం జరిగింది. కొన్ని పుస్తకాల్లో వ్రాతలు కొన్ని కనిపిస్తున్నాయి మనకు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ దైవ కుమారులేనన్న భావనతో మరో వాక్యాన్ని కూడా మనవారు అపార్థం చేసుకోవడం జరిగింది. మనం చూడగలిగితే ఆదికాండము 6:2 చెప్పబడినటువంటి మాట చూడగలిగితే ప్రియులారా, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు అని మనం చూస్తున్నాం. ఈ మాటను చాలామంది అపార్థం చేసుకున్నారు ప్రియులారా, ఎందుకంటే పరిశీలన అనేది లేకపోవటం వలన అపార్థం చేసుకొని, ఇక్కడ చెప్పబడినటువంటి దేవుని కుమారులు ఎవరో కాదు, దేవదూతలేనని చెప్పడం జరిగింది. ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భంలో ఈ దేవుని కుమారులు ఎవరో కాదు, వాళ్ళు దేవదూతలే. నరుల కుమార్తెలను చూసి, దేవుని కుమారులైన దేవదూతలు నరుల కుమార్తెలను, భూమి మీద ఉన్న వారిని, స్త్రీలను చూసి వారు చక్కని వారని, వారిలో వారి తమ మనసుకు వచ్చిన వారిని వివాహాలు చేసుకున్నారని మరి వ్రాయబడిన ఈ మాటను చెబుతూ దాన్ని వివరిస్తూ, ఇక్కడ వ్రాయబడిన దేవుని కుమారులు ఎవరో కాదు, వాళ్ళు దేవదూతలేనని చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, యోబు గ్రంథము మనం 1 అధ్యాయంలో చూసినటువంటి మాట, అలాగే యోబు గ్రంథం 38:7 చూసినటువంటి మాట. అక్కడ మనం చూసాం, పైన దేవదూతలని చెప్పబడి క్రింద ఫుట్నోట్లో వారు దేవుని కుమారులు, దైవ కుమారులని వ్రాయబడి ఉండటం వలన, తర్జుమాలో జరిగినటువంటి పొరపాటు వలన చాలామంది దేవదూతలు ఎవరో కాదు, వాళ్ళు దేవుని కుమారులే, భూమి మీద ఉన్నటువంటి స్త్రీలలో నరుల కుమార్తెలలో చక్కని వారిని చూసి వారు వివాహం చేసుకొని వారు కొంతకాలం ఈ భూమి మీద కాపురాలు కూడా చేసి వెళ్ళిపోయారని చెప్పిన వారు లేకపోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారు, అసలు దేవదూతలు వివాహాలు చేసుకుంటారా? దేవదూతలు వివాహం ఆడతారా? మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే మత్తయి వ్రాసిన సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనకు కనిపిస్తుంది దేవదూతలను గురించి. మత్తయి సువార్త 22:30 వివాహాన్ని గురించిన సందర్భంలోనే యేసుక్రీస్తు వారు చెప్తున్నమాట. సద్దూకైలనే వాళ్ళు యేసుక్రీస్తు కాలంలో ఉన్నారు ప్రియులారా. వాళ్ళు పునరుత్థానం ఉందంటే నమ్మరు, ఆత్మ ఉందంటే నమ్మరు.
ఆత్మను నమ్మరు, పునరుత్నమును నమ్మరు. అలాంటి వారు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒకరోజు వాదన చేస్తూ ఉన్నారు, నువ్వేదో పునరుత్నం ఉందంటున్నావు, మనుషులంతా తిరిగి లేపబడతారు, మరో బ్రతుకుందని చెబుతున్నావు, అయితే మాలో ఒక ప్రశ్న ఉంది, దానికి నువ్వు సమాధానం చెప్పాలి అని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. మరి మా సహోదరుల్లోనే ఒకడున్నాడు, అతడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. అతడు వివాహం చేసుకున్న తర్వాత అతనికి పిల్లలు కలగలేదు. పిల్లలు కలగకుండానే అతను కొంతకాలం ఆ స్త్రీతో కాపురం చేశాడు, కానీ అతను చనిపోయాడు. ఒకరోజు ఆయనకు పిల్లలు లేరు. పిల్లలు లేకుండా ఒక సహోదరుడు చనిపోతే మరి అతని యొక్క సహోదరుడు ఆమెను, అతని భార్యను, అతని సహోదరుని భార్యను, చనిపోయిన అతని భార్యను వివాహం చేసుకోవాలని ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడు కదా. అలాగే ఆ సహోదరుడు చనిపోగా అతని భార్యను అతని సహోదరుడు మరొకడు చేసుకున్నాడు. అతడు కూడా పిల్లలు లేకుండానే రెండవ వాడు చనిపోయాడు. ఆ తర్వాత ఆమెను మూడవ వాడు చేసుకున్నాడు. అతడు కూడా అలానే చనిపోయాడు పిల్లలు లేక. అలాగే నాలుగవ వాడు, ఐదవ వాడు, ఆరో వాడు, ఏడో వాడు వరకు అందరూ కూడా వివాహం చేసుకున్నారు. వాళ్ళంతా పిల్లలు కనకుండానే చనిపోయారు. ఆ ఏడుగురు తర్వాత ఏడుగురిని వివాహం చేసుకున్నటువంటి స్త్రీ కూడా చనిపోయింది. మరి నువ్వు పునరుత్నం ఉందని చెప్తున్నావు కదా, పునరుత్నం జరిగిన రోజు వీళ్ళంతా లేపబడతారు కదా, ఏడుగురితో పాటు ఆమె కూడా లేపబడుతుంది కదా. మరి భూమి మీద ఆమె ఏడుగురికి భార్యగా ఉన్నది కదా. పునరుత్నం జరిగిన తర్వాత ఈ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది, మాకు సమాధానం కావాలని యేసుక్రీస్తును అడుగుతున్నారు. ప్రియులారా, వాళ్ళ నోరు మూయించాడు వాక్యం చెప్పి, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు పొరబడుతున్నారు అని చెప్పి మత్తయి సువార్త 22:30 ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట, ఈనాటి సమాజానికి అర్థం కాని ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. మత్తయి సువార్త 22:30 పునరుత్నమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండిళ్ళకి ఇవ్వబడరు, వారు పరలోకమందున్న దేవదూతల వలె ఉంటారు అని చెప్పాడు. వారు పునరుత్నము పొందిన తర్వాత మనుషులు ఎలా ఉంటారు, పరలోకమందలి దేవదూతలు ఎలా ఉన్నారో వారు కూడా అలానే ఉంటారు. అంటే వివాహాలు చేసుకోరు పునరుత్నం జరిగిన తర్వాత, దేవదూతలు ఎలాగూ వివాహాలు చేసుకొనరో, పరలోకమందున్న దేవదూతలు ఎలాగూ వివాహం ఆడరో, అలాగే పునరుత్నములో పాల్గొన్న వారు కూడా పునరుత్నము పొంది తిరిగి లేచిన వారు ఎవరు కూడా వివాహాలు చేసుకోరు అని యేసుక్రీస్తు వారు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. మరి దేవదూతలు వివాహము చేసుకోరని యేసుక్రీస్తు చెబుతున్నప్పుడు ఆది కాండములో 6వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఆ దేవుని కుమారులు ఎవరో కాదు, దేవదూతలే నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి వారికి మనసు వచ్చిన వారిని వివాహం చేసుకున్నారని చెబుతున్నారు. దేవదూతలు వివాహము చేసుకోరు, వారికి వివాహాలు అవసరం లేదని ఆ ఆత్మలను గురించి యేసు చెబుతున్నప్పుడు మరి మనం అర్థం చేసుకోవాలి కదా. మనమంటే శరీరంతో ఉన్నాం, ఈ శరీరంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి కనుక ఈరోజు మరి ఈ భూమి మీద ఉన్న పురుషులకు స్త్రీలు అవసరం, వివాహం అవసరం, భార్య అవసరం. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకములో ఉన్న దేవదూతలు వారు ఆత్మలు, వారికి వివాహాలు అవసరం లేదు. మనలాంటి శరీర సంబంధమైన కోరికలు వారికి ఉండవు. ఆలోచించాలి, మరి దేవదూతలు ఎవరు, నిజంగా దేవుని కుమారులేనా వారెవరు అని మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలన చేయాలి. ప్రియులారా, పరిశీలిస్తూ వెళదాం, కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. మొట్టమొదటిగా మరి దేవదూతలు అసలు ఎప్పుడు పుట్టారు, దేవదూతలు ఎవరో తెలియాలంటే వారి పుట్టుక, మరి వారి యొక్క కార్యక్రమాలు మనకు అన్నీ తెలియాలి. వారి ప్రారంభంలోనికి మనం వెళ్ళాలి, అసలు వాళ్ళు ఎలా పుట్టారు, వారెవరు, ఎంతమంది పుట్టారు, ఎందుకు పుట్టారు, వారు దేని కొరకు పుట్టారు, వారు దేవుని కుమారులైనా వారు సేవకులైనా ఆత్మల, బైబిల్ ఏం చెప్పింది వాళ్ళ విషయంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ విషయాన్నైనా బైబిల్లో దేవుడు వ్రాయిస్తాడు. ఆయన చెప్పని మాట మరి బైబిల్లో ఆయన దాచుకున్నది ఏదీ లేదండి, అన్నీ చెప్పాడు. మానవులకు చెప్పవలసినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆయన పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. దానిని మనం పరిశీలన చేసినప్పుడు మాత్రమే అర్థం చేసుకుంటాం.
ఈ దేవదూతలు ఎవరో మీకు తెలియాలంటే అసలు దేవదూతలు ఎప్పుడు పుట్టారు, ఎంతమంది పుట్టారు, ఇవన్నీ మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకసారి మనం ఈ దేవదూతలు ఎప్పుడు పుట్టారు అన్న సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక క్రమం వ్రాయబడింది ప్రియులారా. అదేమనగా ప్రారంభంలో ఎవరూ లేనప్పుడు, ఈ సృష్టిలో ఏదీ లేనప్పుడు తండ్రి మాత్రమే ఉన్నవాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆ దేవుడు ఉన్నవాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. దేవుడు మోషేతో అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను. ఉన్నవాడైన దేవుడు మొట్టమొదటిగా తన కార్యాలలో తన కుమారుడైన క్రీస్తును కన్నాడు అని సామెతల గ్రంథం 8:22 మనం చూస్తాం ప్రియులారా. సామెతల గ్రంథములో 8:22 కూడా ఒకసారి మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఉన్నవాడైన ఆ తండ్రి ప్రారంభంలో ఆయన తన కార్యాలు చేయడం ప్రారంభించి ఏం చేశాడో మొట్టమొదట కార్యం చెప్పబడింది అక్కడ. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేశాడని ఒక ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మనం చూడగలిగితే అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టాను అని ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరైనా అని మనం ఆలోచిస్తే మొదటి వచనంలో జ్ఞానము ఘోషించుచున్నది. ఆ జ్ఞానము ఎవరో కాదు, క్రీస్తే ఆ దేవుని జ్ఞానమని పౌలు గారు తన పత్రికలో ఆయన చెప్పడం జరిగింది 1 కొరింథీ 1:24. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించాలి. ప్రారంభానికి మనం వెళ్ళగలిగితే తండ్రి ఉన్నాడు, తర్వాత క్రీస్తు మనకు కనిపిస్తున్నాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మదేవుడు కూడా పరలోకంలో మనకు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం చూడగలిగితే దేవదూతలను చేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన దేవదూతలను కలిగించాడు. ఈ సృష్టిని చేయకముందు ఆయన చేసిన కార్యము దేవదూతలను కలిగించాడు. సృష్టికి ముందు దేవదూతలే పుట్టారు అనడానికి ఏమైనా ఆధారం ఉందా అని మీరు అడగగలిగితే ప్రియులారా, దేవదూతలను చేసి ఆయన ఆ దేవదూతల ద్వారానే సృష్టిని చేసిన తర్వాత చేశాడని ఆ వ్రాయబడింది ప్రియులారా. దేవుడు దేవదూతలను చేశాడు, ఆ తర్వాత వారి ద్వారానే వారిని సృష్టిగా మలిచాడు అని కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. మనం సృష్టి అని చెప్పుకుంటున్నాం, పంచభూతాలు, ఆ సృష్టియే పంచభూతాలు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఇవన్నీ ఎలా చేయబడ్డాయో మనం చూడగలిగితే దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:7 వ్రాయబడిన మాట ప్రియులారా, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్తున్నాడు. ఆలోచించండి ప్రియులారా, సృష్టి కంటే వీళ్ళు ముందే పుట్టారా అని మీరు ఆలోచిస్తే ముందే పుట్టారు. సృష్టి అని మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? ఈరోజు గాలి, నీరు, నింగి, నేల, అగ్ని, ఇవన్నీ మనకు కనిపిస్తున్నటువంటి పంచభూతాలు. మరి పంచభూతాలు ఎలా కలిగాయంటే ఇక్కడ వ్రాయబడిన మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే తన దూతలను ఆయన వాయువులుగాను. వాయువులు అంటే గాలులు. ఈరోజు మనం ఎన్నో గాలులు చూస్తున్నాం, చల్లగాలని, పైరగాలని, సుడిగాలి అని ఎన్నో గాలులు మనం చూస్తున్నాం ప్రియులారా. తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడని తన దూతలను గురించి దేవుడు చెబుతున్నాడు. అంటే దూతలను ఏం చేశాడు ఆయన? వాయువుగాను, గాలిగాను చేశాడు. పంచభూతాల్లో రెండు కనిపిస్తున్నాయి మనకు. ఈ రెండు ఏవో కావు, దేవదూతలేనని మీరు తెలుసుకోవాలి. అలాగే ప్రకటన గ్రంథంలో చూస్తే 16:6 జలములు కూడా దేవదూతేనని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రకటన గ్రంథము 16:6 దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని అంటున్నాడు యోహాను గారు. ఈ భూమి మీద ఉన్న ప్రజలకు ఆయన న్యాయం తీరుస్తున్నాడు. నీవు తీర్చిన ఈ న్యాయము, నీ తీర్పులు
అవి ఎంతో న్యాయమైనవి, అవి సత్యమైనవి అని జలముల దేవదూత చెప్పగా నేను వింటున్నాను అన్నాడు యోహాను గారు. అంటే జలములు ఎవరు? జలములు కూడా దేవదూతగానే మనకు కనిపిస్తూ ఉంది. అలాగే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూసి బాధపడుతూ తన ఆవేదన చెప్పుకుంటున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారన్నాడు. ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడు తన పిల్లలను గూర్చి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకాశానికి భూమికి ఎందుకు చెప్పుకుంటున్నాడంటే మనమున్నది ఆకాశానికి భూమికి మధ్య గనుక. తన బాధను చెప్పుకుంటున్నాడు. ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఆకాశము భూమి వినేది కాబట్టే చెబుతున్నాడు. ఈ పంచభూతాలు ఎవరో కాదు, దేవదూతలేనని దేవుని వాక్యంలో ఎన్నో సందర్భాలు వ్రాయబడ్డాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకాశము అలాగే భూమి కూడా ఒకరోజు ఈ మానవులను గురించి సాక్ష్యమివ్వబోతున్నాయని దేవుడు తన వాక్యంలో వ్రాయించాడు. ఈ పంచభూతాలు ఎవరో కాదు, దేవదూతలు. ఈ సృష్టిని చేసేటప్పుడు దేవుడు దేవదూతల్నే సృష్టిగా మలచాడు. భూమి కలుగునుగాక, నీరు కలుగునుగాక, ఆకాశము కలుగునుగాక, జ్యోతులు కలుగునుగాక, ఇవన్నీ అంటున్నప్పుడు దేవదూతలే సృష్టిగా మారిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సృష్టి కంటే ముందు దేవదూతలు పుట్టారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, తర్వాత దేవదూతలను దేవుడు కలిగించాడు. ఇది సృష్టి క్రమం. ఆ తర్వాత దేవదూతల తర్వాతనే సృష్టి కలిగింది. సృష్టి కలిగిన తర్వాతనే ఆదాము భూమి మీదకు రావడం జరిగింది. దేవదూతలు ఎప్పుడు పుట్టారు అంటే సృష్టికి ముందు పుట్టారు, సృష్టి కంటే ముందు పుట్టారు. ఎలా పుట్టారు అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. రెండవదిగా, దేవదూతలు ఎలా పుట్టారు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కీర్తనలు 148వ కీర్తన 2వ వచనము నుండి 148వ కీర్తన 2వ వచనము నుండి 5 వరకు ఉన్న మాటలు చూడగలిగితే ప్రియులారా, అద్భుతమైన మాటలు చెప్పబడ్డాయి అక్కడ. ఆయన దూతలారా, మీరందరూ ఆయనను స్తుతించండి. ఆయన సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతించండి. సూర్య చంద్రులారా, మీరాయనను స్తుతించాలి. కాంతిగల నక్షత్రములారా, మీరందరూ ఆయనను స్తుతించాలి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, మీరు కూడా ఆయనను స్తుతించాలి. యెహోవా ఆజ్ఞయివ్వగా అవి పుట్టెను అన్నాడు. చూసారా, ముందు దూతలారా అంటున్నాడు, తర్వాత సైన్యములారా అంటున్నాడు, సూర్య చంద్ర నక్షత్రములారా అంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ దేవదూతలండి, ఇవన్నీ దేవదూతలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆయనను స్తుతించండి. అవి నిజంగా స్తుతిస్తాయా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు స్తుతిస్తాయా అంటే స్తుతించేవి గనకనే దేవుడు స్తుతించమని చెబుతున్నాడు. అవి స్తుతించేవి గనకనే, దేవుని కొనియాడేవి గనుకనే వాటిని స్తుతించమంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పరలోకములో దేవుని సముఖమన్నట దేవదూతలు గడప కమ్ములు పునాదులు అదిరిపోయేటట్టుగా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారని వేద గ్రంథంలో వ్రాయబడింది. ప్రియులారా, స్తుతించేవి గనకనే చెబుతున్నాడు. మరి ఇవన్నీ ఎలా పుట్టాయని మనం చూస్తే అదే 148వ కీర్తనలో మనం చదివాము, యెహోవా ఆజ్ఞయివ్వగా. యెహోవా ఆజ్ఞ అనగా మాట వలన పుట్టాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవదూతలు మాట వలన పుట్టాయి. మరి మనం ఎలా పుట్టాం? మనము మాట వలన పుట్టలేదు. బైబిల్ చెబుతుంది, నేను మిమ్మలను నా అరచేతుల్లో పెట్టి చెక్కున్నాను అంటున్నాడు దేవుడు. ఆదామును సృష్టించిన విధానం మనకు తెలుసు ప్రియులారా. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. చూసారా, ఆదామును చేసిన క్రమం ఇది. కానీ దేవదూతలను ఎలా కలిగించాడు? కలుగునుగాక అని దేవుడు మాట్లాడితే కలిగారు. మాట వలన కలిగిన వారు గొప్పవారా? ఆయన చేతులతో చేయబడిన వారు, ఆయన ఆత్మను కలిగిన వారు గొప్పవారా? మీరు ఆలోచించండి ప్రియులారా. దేవదూతలందరూ మాటతో కలిగితే మనం ఎలా కలిగాం? అరచేతులతో ఆకారం చేశాడు, మనలో తన ఆత్మను ప్రవేశపెట్టాడు. మనం ఆయనకు కుమారులం, మనం ఆయన పిల్లలం, మనము దేవదూతల కంటే గొప్పవారం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు సత్యాన్ని గమనించాలి. దేవదూతలు అందరూ మాటతో కలిగారు, మనలను ఆయన చేతులతో చెక్కుని తన ఆత్మనిచ్చాడు. తన స్వరూపాన్ని, తన పోలికను మనలో పెట్టాడు. కానీ
దేవదూతల్లో పెట్టలేదు. అంటే దేవదూతల కంటే మనుషులమైన మనమే గొప్పవారమని దేవుని దృష్టిలో మీరు తెలుసుకోవాలి. మరలా రెండవ భాగాన్ని మీరు చూడండి. దేవదూతల గురించిన పూర్తి సమాచారాన్ని, ఎంతో సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. దేవదూతలను గురించి మేము ఆలోచిస్తున్నాం ప్రభువ, మంచి ఆలోచనలు, మంచి తలంపులు మాకు కలిగించండి. అర్థం చేసుకునే జ్ఞానమును మీ పిల్లలమైన మాకు ఇవ్వండి. అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని బోధించే సమయోచితమైన జ్ఞానాన్ని నాకును అనుగ్రహించమని, ఈ కార్యక్రమాల ద్వారా మీ పిల్లలు ఆశీర్వదించబడుటకు మీరు సహాయం చేయమని, విన్న వారందరికీ ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.